జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న రోజు 6 దశాబ్దాల తెలంగాణ కళ సాకారం కావుతున్న రోజు ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అమరాని తాకేలా చేసుకునే పరిస్థితి ఉంటే ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్లో మాత్రం నిరసన జ్వరాలు మిన్నంటే పరిస్థితి నెలకొంది ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జెండాలు రెపరెపలాడుతుంటే భద్రాచలం డివిజన్లోని 7 మండలాల్లో నల్ల జెండాలు రెపరెపలాడే పరిస్థితి నెలకొంది ఎందుకో తెలుసుకోవాలనుకుంటారా అయితే ఈ స్టోరీ మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతో కేంద్రం ఏపీకి పలు వరాలు ప్రకటించింది అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ దాని నిర్మాణానికి కేంద్రమే నిధులు మంజూరు చేసేలా నిర్ణయం తీసుకుంది ప్రాజెక్టు భూసేకరణకు సమస్యలు లేకుండా ముందు జాగ్రత్తగా ముంపు పేరుతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లోని 205 గ్రామాలను ఏపీలో విలీనం చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం బోర్గంపాడు కూనవరం వీఆర్పురం చింతూరు కుక్కునూరు వేలేరుపాడు మండలాలు ముంపునకు గురయ్యేవిగా కేంద్రం గుర్తించి వీటిని ఆంధ్రప్రదేశ్లో కలపాలని నిర్ణయించింది అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ గిరిజన సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి ముంపు మండలాలకు చెందిన కుక్కునూరు వేలేరుపాడు వాసులు స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు భౌగోళిక నైసర్గిక స్వరూపాలను కూడా ఆలోచించకుండా అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు ఇట్లా విభజనలో కృష్ణా జిల్లాలో లేదా వేరే కడపలను కలిపేస్తామని వాళ్ళు ఇష్టం నిర్ణయాలు తీస్తూ ఆదివాసీని సంప్రదించకుండా నిర్ణయాలు తీయడం అనేది దౌర్భాగ్యం ఇది ఆదివాసీ జాతికి అంతానికి దారితీస్తా ఉంది తప్ప వేరే మార్గం లేదు నరేంద్ర మోడీ సర్కార్ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ ఆర్డినెన్స్ తేబోతున్నారనే వార్తలు రావడంతో పోలవరం అంశం మళ్లీ వివాదాస్పదమైంది కేసీఆర్ ఢిల్లీలో దీనిపై కేంద్రాన్ని హెచ్చరించారు కూడా దేశ ప్రధాని ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ సుతిమెత్తగా బీజేపీ సర్కార్ను హెచ్చరించారు మీరు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాన్ని మొట్టమొదటి క్యాబినెట్లో తీసుకోవడం అనేది దారుణం అది ఎవరికి కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మోడీ గారికి అంతకంటే కూడా మంచిది కాదు అది వారి ఇమేజ్ కూడా దెబ్బతాగుతుందని కూడా చెప్పడం జరిగింది బిల్లు పాస్ అయిపోయి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పొందిన తర్వాత దట్ హాస్ ఆల్రెడీ బికమ్ ఎన్ యాక్ట్ ఫార్మాలిటీ కూడా మిగిలింది ఏంటంటే అపాయింటెడ్ డే అనేది కూడా అది కూడా అనౌన్స్డ్ డేట్ ఉంది అది ఆటోమేటిక్ ఆ రోజు జరిగిపోతుంది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు యాక్ట్ చేంజ్ చేయాలంటే డెఫినెట్ గా ఆర్టికల్ 3 ఫాలో కావాలి పోలవరం ముంపు మండలాలు ఆంధ్రలోకి వెళ్తే ఎక్కువగా నష్టపోయేది భద్రాచలం నియోజకవర్గమే ఈ నియోజకవర్గం నుంచి దాదాపు సగానికి పైగా 125 గ్రామాలు ముంపు గురవుతాయి అందుకే ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య సిపిఎం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలనే డిమాండ్పై ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి అఖిలపక్షంగా ఏర్పడ్డాయి ముంపు మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి ఆదివాసీలను జల సమాధి చేసే పోలవరం ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని చెప్పని మేము కోరుతున్నాం ఆదివాసీల యొక్క సంస్కృతి సంప్రదాయాలు వినాశనానికి గురి చేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టును తక్షణం నిలిపివేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఉద్యమం చేయడానికి కోరుకుంటున్నాం ఎందుకంటే అది 30 తారీఖు నాడు తలపెట్టి అఖిలపక్ష బంద్ పిలుపునకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ పూర్తి మద్దతు ఇస్తూ ఎందుకు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు వల్ల తలెత్తబోయే ముంపు సమస్య ఎలా పరిష్కారమవుతుందన్న దానిపై ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తోందో అన్న అంశంపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి చూశారుగా పోలవరం ముంపు ప్రాంతంలో ఉద్ధృత రూపం దాల్చిన ఉద్యమాల తీరును పోలవరం అంశం ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారుతుంది అందరి దృష్టి ఇప్పుడు హస్తిన వైపే ఉంది మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందా లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది ఓవైపు కేసీఆర్ హెచ్చరికలు మరోవైపు పోలవరం ముంపు ప్రాంతంలో మిన్నడుతున్న నిరసనలు వీటి మధ్య కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే కెమెరా పర్సన్ గణేష్తో కలిసి ఇస్మాయిల్ ఎక్స్ప్రెస్ టీవీ పోలవరం ముంపు ప్రాంతం